పేరు సునీత, మా అమ్మ పేరు విజయ్ కుమారి. తెనాల దగ్గర అమ్మతిలో నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము. అక్కడ హెల్త్ ప్రాబ్లం వచ్చి ఒకరోజు అక్కడ డీవీసీకి వెళ్ళాము. అక్కడ కాల్షియం క్లాట్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్ చేయాలి, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి, ఇదంతా చెప్పారు. తర్వాత మేము ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నాము, అక్కడికి ఇక్కడికి ప్రాబ్లం అవుతుందని ఇక్కడ సెర్చ్ చేసుకున్నాము మంచి హాస్పిటల్ ఏది అని. ఇక్కడ కామినేని ఏరియా బాగుంటుంది అని తెలిసింది. ఇక్కడికి వచ్చి డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యాము. మహాబాలి గారితో ట్రీట్మెంట్ ఆయనతో కన్సల్ట్ అయ్యాక బాగుంటుంది, ఏముండదు, రిస్క్ ఉండదు, మీరు ఏమీ భయపడవద్దు అంతా చెప్పారు. అందుకని ఇక్కడే ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తూ ఇక్కడే సర్జరీ చేయించుకున్నాము. ఇక్కడ ట్రీట్మెంట్ అంతా బాగుంది, డాక్టర్ గారు మంచి సజెషన్స్ ఇచ్చారు. ఆయన విశాల్ కంటే గారు కూడా ఆయన అబ్జర్వేషను అంతా, డాక్టర్స్ అంతా మంచిగా ట్రీట్మెంట్ చేశారు, అంతా బాగుంది. డాక్టర్సు నర్సులు హెల్ప్ అంతా బాగుంది. డాక్టర్ హాస్పిటల్ ఎన్విరాన్మెంటే చాలా బాగుంది, నీట్గా అంతా నచ్చింది మాకు. ఇక్కడ తీసుకున్నందుకు ట్రీట్మెంట్ ఫుల్ సాటిస్ఫై అయ్యాయి. హాస్పిటల్ సర్జరీకి ముందు పెయిన్ ఉంది, ఇప్పుడు పెయిన్ లేదు. ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి ఆ పెయిన్ మాత్రమే ఉంది, కానీ లోపల హార్ట్ లోపల పెయిన్ అనేది రిమూవ్ అయ్యి బిఫోర్ ఆఫ్టర్ ఎక్కువ రోజులైతే మనము మేము ప్రొలాంగ్ చేయలేదు. ట్రీట్మెంట్ చేయాలనగానే వెంటనే తీసుకున్నాం కాబట్టి ఏమంత బిఫోర్ ఆఫ్టర్ పెద్ద ఇదే. నా పేరు విజయ్ కుమారి. నాకు 2 మంత్స్ బ్యాక్ హార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం వల్ల నేను కామినేని హాస్పిటల్కి వచ్చాను. ఇక్కడ టెస్ట్ చేయించుకుంటే సర్జరీ చేయాలన్నారు, కానీ సర్జరీకి నేను భయపడ్డాను. డాక్టర్ వహాబ్ గారిని కలిసాము. డాక్టర్ వహాబ్ సారు బాగా ధైర్యం చెప్పారు. ఆయన మీద మాటతోటి నమ్మకంతో ధైర్యంగా చేయించుకున్నాను. చేయించుకున్నందువలన ఇప్పుడు నాకంతా బాగుంది. నాకు సర్జరీ ఎప్పుడు విశాల్ కంటే గారు మిగతా డాక్టర్లు అందరూ ఉన్నారని చెప్పారు. చేశారు, బాగుంది. ఇక్కడ స్టాఫ్ మొత్తం బాగా సహకరించారు.